సార్ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎందుకంటే ట్రైలర్ చాలా ఎక్సైట్మెంట్గా చాలా ఇంట్రెస్ట్గా కొత్త అంశాన్ని చెప్పినట్టుగా అనిపించింది. గతంలో ఈ సైకలాజికల్ గేమ్స్లో అంటే ఇది కొత్తగా అంశమా ఏంటా అనేది ఒకటి అర్థం కాలేదు, దాని గురించి చెప్పండి. ఈ మధ్య పబ్జి గేమ్స్ రకరకాల గేమ్స్లో చాలా ఉన్నాయి, అందులో ఇది ఏ టైప్ గేమ్? ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా కదా, డైరెక్టర్ ఇక్కడ ఇండియాలో కథ తీసుకున్నారా ఆస్ట్రేలియాలో కథ తీసుకున్నారా, కొంచెం క్లారిటీ. ఎలా తయారైంది కథ? కథ ఎలా తయారైందంటే ఒక మంచి స్క్రిప్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న దాంట్లో ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ పెడదామని స్టార్ట్ చేసాం. సో అది గేమ్ వేలో ఉంటే ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిగ్ బాస్ హౌస్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటానికి. సో అట్లాగా వీడిని ఒక గేమ్లో పెట్టి వీడు ఏం చేస్తున్నాడు, వీడి టాలెంట్ ఏంటి, వీడు స్టాట్స్ ఏంటి, వీడి పవర్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది చూసుకుంటూ ఎందుకు ఆ గేమ్లో ఎంటర్ అయ్యాడు, ఆ గేమ్ లైఫ్ని ఎలా టర్న్ చేస్తుంది అనే దాంట్లో ఉంటుంది సార్. అండ్ ఆస్ట్రేలియా ఇండియా అలా ఏం లేదు సార్, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. సో అంతే, ఇంకేమన్నా అంటే ఇప్పుడు అప్కమింగ్ హీరో అంటే ఇది ఒక మాస్గా ఒక యాక్షన్గా అంటే ఒక ఎస్టాబ్లిష్ హీరోకి ఉండాల్సిన వేలో చేశారు. అంటే ఏంటి ఆ డేర్నెస్ ఏంటి, ఎందుకంటే తేడా వస్తే ట్రోలింగ్ ఈ కైండ్ ఆఫ్ కూడా బాగా జరుగుతుంది, మీ డేరింగ్ కారణం ఏంటి ఈ యాక్షన్ చేయడానికి కానీ ఈ బోల్డ్ కంటెంట్ కానీ? డైరెక్టర్ అంటే ఎందుకు చేయకూడదు అని అంటాను సార్, అతనికి అంత స్కోప్ ఉన్నప్పుడు అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదని. అండ్ ట్రోల్ చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, బాగున్నా లేకపోయినా ఎవరినైనా చేస్తారు. అండ్ ఇందులో మీరు సినిమా చూసినప్పుడు అందరికి నచ్చుతుంది సార్, డెఫినెట్గా అప్రిషియేట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంత క్రింజ్ ఉన్న సినిమా కాదు ఇది. అండ్ బోల్డ్నెస్ అంటే కొత్తగా ఏదైనా చూపించినప్పుడు ఎప్పుడైనా బోల్డ్గానే ఉంటుంది. సో కొంచెం మాసీగా వెళ్దాము, అందరికి నచ్చే విధంగా వెళ్దాము అనేది. ప్లస్ ఇందులో మేజర్గా ఏంటంటే క్యారెక్టర్స్ అందరూ చాలా గ్రే ఉంటారు, చాలా రాడికల్ ఉంటారు. సో వాళ్ళు ప్రేమలో పడినప్పుడు కూడా అది చాలా ఎక్స్టెంట్కి వెళ్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ సినిమాలో మీకు పరిచయం అయ్యి వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు మీకు ఏది అవుట్ ఆఫ్ ద ప్లేస్ అని అనిపించదు. సో అది ఆ కేర్ తీసుకున్నాం సార్. రొమాన్స్ కానీ లిప్ లాక్ కానీ ఓవర్ డోస్ అనిపించినాయి? లేదండి, మీకు ఇందులో అలా అనిపించచ్చు కానీ సినిమా చూసేటప్పుడు మీకు నీట్గానే అనిపిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. గీత, మీరు ఫస్ట్ టైము చేస్తున్నారు, ఆల్రెడీ రథం చేసినది చేస్తున్నారు కదా, సో దీంట్లో మంచి యాక్షన్ ఎక్కువ ఉంది, యాక్షన్ అవి కొద్ది మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ అయ్యింది, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంతగా చేశారు? అంటే నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేశానండి గట్టిగానే, కానీ ఈ మూవీలో రథంలో చేసినట్టు చేయలేదన్నమాట. అందులో గట్టిగా హెవీగా రోప్స్ వాడి అంతా కొంచెం అన్రియలిస్టిక్ ఉంటాయి అన్నమాట ఫైట్స్. ఇది మీకు చూస్తే మీకు ఖచ్చితంగా అంటే ఓవర్గా చెప్పట్లేదు, ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సీక్వెన్స్ చూసినట్టు అనిపిస్తుంది. సినిమాలో 6 ఫైట్లు ఉన్నాయి, 6 ఫైట్లు సిచ్యువేషన్కి తగ్గట్టే ఫైట్లు అనమాట. దాంట్లో ర్యాండమ్గా మీకు ఫైట్లు రావు, మీరు ఒక దాంట్లో మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టిన తర్వాత సిచ్యువేషన్లో పడిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అవుతారు అనమాట, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈజీ, అంటే స్కిల్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక న్యాచురలిస్టిక్ వేలో తీసుకున్నప్పుడు ఇంకా చాలా వర్క్అట్ అవుతుంది. అండ్ కష్టపడిన అయితే చాలా కష్టపడి, ఇందాక మీకు చెప్పినట్టు ఈ కరియర్ ఈ స్టార్టింగ్లో కొంచెం గట్టిగా వెళ్దాం, నాకంటే ఒక ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి, ఒక యాక్షన్ హీరోగా నాకంటే నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా కష్టం చేశాను. అంటే ఫస్ట్ సినిమానే యాక్షన్ బాగానే ఉంది, యాక్షన్ అయ్యి ఉన్నాయి, దీంతోపాటు కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా అనిపించింది సాంగ్లో. అది ఓన్లీ సాంగ్ అయినా లేకపోతే అది కూడా కంటిన్యూ అవుతుంది ఆ సాంగ్ సినిమా మొత్తం? సార్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు సార్, రొమాన్స్ ఉంది, దిల్ కిస్ వెన్ దే లవ్ ఈచ్ అదర్, యూ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అ వే ఆఫ్ కిస్సింగ్. అండ్ అది సూపర్ సిచ్యువేషన్లో వస్తుంది సార్, అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ లైక్ యూనో కావాలని పెట్టాం, ఏదేదో ఉండాలి కదా, రొమాన్స్ ఉంటే టికెట్లు దిగుతాయి, లేకపోతే జనాలు వస్తారు, లేకపోతే యూత్ని అట్రాక్ట్ చేయడానికి, యూత్ని పూల్ చేయడానికి, అట్లాంటి స్టంట్లు అయితే చేయలేదు సార్. సినిమా ఓవరాల్గా ఉండదు, అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ యూనో చాలా మంచి ప్లేస్మెంట్స్లో ఉంటుంది అనమాట, కరెక్ట్గా ఓకే నైస్ అనే ఫీల్లో ఉంటుంది అనమాట. అంటే డైరెక్టర్ అంటే గేమ్ షోస్ ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా గేమ్ షోస్ ఇది ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకు, కొద్దిగా సేమ్ టైం కొంచెం ఇది డివైడ్ ఇది కూడా ఉంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ ఈ గేమ్
ఆన్ చేసుకుని గేమ్ నే ఒక కంటెంట్గా తీసుకుని? ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదండి, సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మంచి కథ రాయాలనేది ఒకటే. అండ్ మేము రాసిన తర్వాత స్క్విడ్ గేమ్స్ అనేది ఒకటి వచ్చింది. సో అది వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఓవర్ నైట్ 180 కంట్రీస్లో అది టాప్ అయింది. సో ఓకే పర్లేదు, మన థాట్ ప్రాసెస్ కూడా బాగానే ఉంది అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ దానికి దీనికి కూడా ఏం సంబంధం ఉండదు సార్, ఇది కొత్తగా ఉంటుంది, ఒక మంచి వరల్డ్లో ఉంటుంది. అలా అని గేమ్ రిలేటెడ్ అంటే ఏదో ఆ ఇంటర్ఫేస్లు అవి ఇవి అలా కూడా ఏమి ఉండదు, మన న్యాచురల్ ఎమోషన్స్కి తగ్గట్టే ఉంటుంది, చాలా ఈజీగా అర్థమైపోయేటట్టు ఉంది. క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు మీరు, ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ అనేది. అంటే ఇప్పుడు నేను కూర్చుంది కూడా గేమ్ అవ్వచ్చు, ఎవరో నాతోటి టాస్క్ చేయించవచ్చు. సో ఇట్లాంటి రియలిస్టిక్ వరల్డ్లో ఉంటుంది సార్. ఇంప్రెసివ్ ఉంది, చాలా ఈజీ. అంటే ఇప్పుడు సినిమాలు అంటే కొత్త ప్రొడ్యూసర్లు కానీ కొత్త సినిమాలు వచ్చేటప్పటికి మార్కెట్ చాలా డిఫికల్ట్ ఉంది, పెద్ద పెద్ద సినిమాలకే చాలా టఫ్ ఉంది. కానీ మీరు చాలా సింపుల్గా మచ్చా కోసం చేశాను, ఫ్రెండ్ కోసం చేశాను అన్నట్టుగా స్పీచ్ ఉంది. సో మీకు రియల్గా ఎలా వర్కౌట్ అయింది? అంటే చూస్తే కాస్ట్లీగానే ఉంది ఫిల్ము, సో మీకు మార్కెట్ ఎలాగానే? అంటే మనం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి నేను సినిమా చేయలేదండి. సో ఏంటంటే అంటే ఎవరి దగ్గరైనా పైసలు ఉన్నప్పుడు ఆ పైసలతోటి నలుగురు బాగుపడితేనే అందరూ ముందుకెళ్తారు. సో ఫస్ట్ ఇంటెన్షన్ అది. దాని తర్వాత బిజినెస్ అనేది మనం అన్ని కరెక్ట్గానే ఉంటే దేవుడే ఇస్తాడండి మిగతా అన్ని. సో థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు అంటే సినిమా, నమస్తే అండి. సినిమా ప్రొడక్షన్ కానీ బిజినెస్ కానీ చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో కూల్గా ఉండి ఈ సినిమా అంటే ఇట్లాంటి అన్సర్టనీలో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? ఫ్రెండ్ కోసం చేసావా లేకపోతే ప్యాషనా సినిమా ప్రొడక్షన్ అనేది? ఫ్రెండ్ కోసం అనేది ఓకే అండి, బట్ అంటే స్టోరీ నార్మల్గా మనం రెగ్యులర్గా నేను నార్మల్గా సినిమా ఒక సినిమా అంటే మాకు ఆస్ట్రేలియాలో ఫ్రైడే వచ్చిందంటే సినిమాకి వెళ్ళిపోతాం మేము. సో అన్ని రొట్టె సినిమాలన్నీ చూసి అరే ఒక మంచి స్టోరీ ఉన్నది కదా ఎందుకు చేయొద్దు మనము అని చెప్పి స్టార్ట్ చేసాము. సో ఫ్రెండ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఎప్పుడైతే స్టోరీ వచ్చిందో స్టోరీ అనేది అన్నిటినీ టాప్ చేసేసింది అన్నట్టు. సో కంటెంట్ ఉన్నప్పుడు బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చి చేసేసాం. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. నేహ నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ నేహ. సో వాట్ వాజ్ ఫస్ట్ రియాక్షన్ వెన్ డైరెక్టర్ కేమ్ టు యూ అండ్ నరేట్ ద యువర్ క్యారెక్టర్? వాట్ వాజ్ ద వర్క్షాప్ యూ డూ ఫర్ ద క్యారెక్టర్ అండ్ వాట్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ in the shoot? Toughest? Smoking. Okay. Haan, maine first time smoke kiya hai. And mujhe katha chala baundi. The characterization is very new. Because nenu ippati daka character cheyaledu ee type lo. So it was very new, very exciting. I was so excited and nervous also because it was like ki bahut sara kissing hai, romance hai, smoke karna hai, swimming karna hai, matlab pani se mujhe phobia hai. So I was like oh god kaise hoga. Then director, he made it look so easy for me. He was like no we'll do workshop, I'll teach you how to smoke cigarette, how to hold it like a pro. So he only taught me everything. So it was very great experience, lifetime. One of the guys telling that you have a better chemistry with the director than hero. Haan? Can you elaborate that? Haan, of course. Acha. Yeah. Okay. Aditya sir. Namaste. Namaste. You played different roles before. What was the trigger point to accept this role? I've always wanted to be part of something which telugu lo manvadachu kada yem kada ante chala different characters cheyadaniki nenu prayatnam chestuntanu. So ee kathalo koncham naaku expressions gani emotions rakarakamga cheyadaniki oka avakasham dorikindi. And deentlo idu manchivada చెడ్డవాడ అని తెలియదు లాస్ట్ దాకా. ఇప్పుడు ఇందాక ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా దీంట్లో హీరో ఎవరు విల్లన్ ఎవరు అని తెలియదు. సో నా క్యారెక్టరు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఐ అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆ కథ తెలిసిపోద్ది అందుకే చెప్పలేను. కానీ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్.
కొన్నిసార్లు వీడు మంచివాడుగా ఉంటాడు, చెడ్డవాడుగా ఉంటాడు. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్యారెక్టరైజేషన్ అనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు, ఎందుకని? అలా కాదు, చేస్తే మంచి సినిమాలో చేయాలి అని ప్రయత్నం చేస్తుంటారు. చాలా సినిమాలు వస్తాయి, బట్ ఇంకోటి ఐ డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా. ఇది తెలుగు కాకుండా హిందీలు చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను. సో అంత స్ప్రెడ్ చేసి చేస్తున్నప్పుడు కొన్ని సినిమాస్ చేయగలను. థ్యాంక్ యూ అండి. దయానంద్ గారు, ట్రైలర్ చూసినప్పుడు మధుబాలది చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కనిపించింది, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. సో కెన్ యూ ఎలబరేట్ అబౌట్ ద మధుబాలస్ క్యారెక్టర్? తను సర్ప్రైజింగ్ క్యారెక్టరే అండి, సో రివీల్ చేయకూడదు అది ఎక్కువ. బట్ తనని ఒక మంచి కొత్త లుక్లో చూస్తారు, ఒక అప్ ఫ్యాషన్ వేలో. సో తను ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి తన మూవీలో. అది ఎవరు ఏంటి ఎలా అనేది సినిమాలో రివీల్ అవుతుంది అది. సో నేను రివీల్ చేయొద్దని అనుకుంటాను ఇప్పుడు. ఆదిత్య గారు, హాయ్ అండి. మై సెల్ఫ్ హేమమాలిని. హాయ్ హేమమాలిని గారు, చెప్పండి. సో చాలా సర్ప్రైజింగ్గా మీరు ఇప్పటిదాకా చాలా రోల్స్ చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ విలన్ టైప్ కానీ ఇలా చాలా ఎక్కువ కనిపించినాయి. ఇందులో కూడా మీరు కొంచెం డిఫరెంట్గానే ఉన్నారు. వాట్ ద ఎలిమెంట్ మేక్ సర్ప్రైజింగ్ ఈజ్ యువర్ సింగింగ్ పీకే సార్ సాంగ్. సో ఆ సాంగ్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు ఒకసారి మా అందరి కోసం పాడతారా? ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే పాడినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ ఇందులో చాలా సర్ప్రైజింగ్గా కూడా కనిపించారు. టిల్ మీరు ఇందాక అన్నట్టుగానే లాస్ట్ వరకు మీరు విలనా కాదా అన్నది మేము వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ దయానంద్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది యంగ్ టాలెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. అంటే ఇది చూడంగానే ఓకే ఈయన డైరెక్టర్ అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత యంగ్ టాలెంట్ ఇంత మంచి మూవీని తీస్తారని చెప్పి. కాంప్లిమెంటే కదండి. ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంటే. సో అంటే మీ బ్రదర్ తోటే మూవీ తీశారు కదా, వై అంటే మీ బ్రదర్ తోటే తీయాలని అనుకున్నారా, లేదా ఇంకెవరినన్నా థాట్ అనుకుని? లేదా లేదు లేదండి, ఫస్ట్ నుంచి గీత్ తోటే తీద్దామనే ప్లాన్. అండ్ చాలా మంచి యాక్టర్, మీరు చూస్తారు మూవీలో ఎన్ని షేడ్స్ ఉన్నా చాలా బాగా క్యారీ ఆఫ్ చేస్తాడు అది. సో ప్లస్ సింక్ ఉంటుంది కాబట్టి మేము అందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వి డిడ్ ఇట్. యా హీరోయిన్ గారు, హలో డ్రీమ్ గర్ల్. థ్యాంక్ యూ. అండ్ యూఆర్ ఆల్సో లుకింగ్ సో క్యూట్ యాక్చువల్లీ. సో మీరు ఈ రోల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఎలిమెంట్ లైక్స్ యూ ఫస్ట్? ఏది బాగా నచ్చింది కథలో? విచ్ ద యాటిట్యూడ్? ఓ తారా గజో యాటిట్యూడ్ ఇస్ లైక్ బ్యాడెస్. ఓకే, యా, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో దయానంద్. హాయ్. వెన్ యూ ఇది ఫస్ట్ యాక్షన్ డ్రామాగా అనుకుని ఒక గేమ్ లాగా స్క్రీన్ ప్లే తీస్తే బాగుంటుంది అనుకుని చెప్పారు కట్. బట్ వెన్ యూ డ్రాఫ్ట్ అ స్క్రీన్ ప్లే విత్ అ గేమ్ ఫార్మాట్, ఎమోషన్స్ యాక్చువల్లీ కొంచెం మెకానికల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ మీన్ ఒక ఫార్ములా లాగా అయిపోతుంది ద స్ట్రక్చర్ వైజ్. సో హౌ డిడ్ యూ ఎన్ష్యూర్ దట్ ఎమోషన్ ఉంటుంది అండ్ యట్ ఇట్ విల్ ప్రోగ్రెస్ లైక్? ఐ థింక్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది, క్యారెక్టర్స్ పట్టి స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటుంది. సో గేమ్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ క్యారెక్టర్ డ్రివెన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అవన్నీ మెకానికల్గా కాకుండా రియలిస్టిక్గానే ఉంటాయి. సో యా, మేజర్గా ఫస్ట్ పార్ట్ ఇస్ ది ఎమోషన్స్ అండ్ హౌ ద క్యారెక్టర్ వుడ్ రియాక్ట్ టు అ సిచ్యువేషన్ అండ్ దెన్ కమ్స్ ద గేమ్. గేమ్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఎనీ పర్టికులర్ విజువల్ టెక్స్చర్ ఆర్ ఏదైనా విజువల్గా హౌ డిడ్ యూ ఇమాజిన్ ఇట్ దట్ ఒక గేమ్ ఫామ్లో తీసుకుంటే ఆ గేమ్ కూడా ఆ గేమ్ టెక్స్చర్ కూడా విజువల్గా కనపడాలి కదా? ఐ మీన్ ఒక గేమ్ ఆడుతున్నారు అనేది ఎనీథింగ్? అదే మీరు ఇమాజిన్ చేసినట్టు ఉండదు ఇది. సో ఇది కొత్తగా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. సో అలాంటి ఇంటర్ఫేస్లు అట్లాంటివి ఏం లేవు. అండ్ వీ ఆల్సో టుక్ సమ్ రెఫరెన్సెస్ ఫర్ ద బ్యాక్డ్రాప్ అండ్ స్క్రీన్స్ కానీ అవి ఇవి మీరు చూసినప్పుడు యుల్ అండర్స్టాండ్. సో రెఫరెన్సెస్ తీసుకొని కొన్ని మా డిఓపి ప్రొడక్షన్ డిజైన్ మేము అందరం కలిసి వర్క్ చేసాం. గీత్, ఆల్ ద బెస్ట్ గీత్. థ్యాంక్ యూ సో మచ్.
I mean, working with family and friends is of course joyful and enjoyable, but filmmaking anedi chaala stress tho koodukuna atmosphere lo untundi. I mean, there's a lot of pressure behind it too. So sometimes working with friends, frustrations avanni kuda direct ga choopichukovali and all. Was it a little uncomfortable? ఇల్లు గడప దాటిన తర్వాత మొత్తం అక్కడ అంత వదిలేసి వచ్చేస్తాడు, ఉతికి ఆరేస్తాడు. అన్నయ్య లాంటిది ఏం ఉండదు అక్కడ, స్క్వీజ్ చేయడమే. అండ్ అట్లా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఇట్ కేమ్అవుట్ వెరీ ప్రొఫెషనల్. అండ్ యునో, వెన్ వి సెట్కి వెళ్ళిన తర్వాత వి బికమ్ లైక్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్. అండ్ వాట్ వీ నీడ్ ఇప్పుడు అంటే వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ ద బడ్జెట్, అండ్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సో వీ కాంట్ టేక్ అవర్ ఓన్ టైమ్ టు అంటే ఓన్ టైం తీసుకొని మనం అంత వి కాంట్ డూ దట్. కాబట్టి ఆన్ పాయింట్ తీయాలి కాబట్టి ఆన్ పాయింట్ ఉండాలి. అంటే మా తమ్ముడు కాబట్టి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే చాలు అర్థమైపోద్ది అనమాట, బాగుందా బాగాలేదా ఇంకా చేయాలా తగ్గించాలా అని చెప్పేసి. సో మీటర్ సెట్ అయిపోయింది కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ. అండ్ లైక్ యూ ఆస్క్డ్, అది ఇంట్లో నుంచి గడప దగ్గర ఆగిపోతాం. అరవింద్, హాయ్ బ్రో. హాయ్. అన్లైక్ సంథింగ్ లైక్ హరోమ్ హరా వేర్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ బడ్జెట్ అండ్ అ లాట్ ఆఫ్ బిగ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ బిగ్ మనీ ఇన్ టు ఇట్, యూ హ్యావ్ టు మేక్ ఫిల్మ్ లైక్ గేమ్ ఆన్ విత్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్. సో how did you visually interpret the stories and how did you not let the limitations in terms of budget or any other external factors affect the visual quality? In first place, creativity has no bounds, bro. Okay. Exactly. So no budget, nothing. With no budget also we can make great films. And one more thing is, like, Dayanand is a visual director. Okay, working with him is very easy for me. Like, he has all the visual references and how he need the films and all, from the production design to shot making and everything. So it's very easy to collaborate with Dayanand. And also, like, even the producer has no limits, bro. Like, he gave everything, whatever we needed. Like, he never said no for anything. So, all the best. Geet. Hi, bro. Hi. My attitude chala bond. Thank you so much. My question is, psychological game annaru kada. Right. మాక్సిమం సాంగ్ మొత్తం మమ్మీ డాడీ గేమే కనిపించింది. సో కామన్ ఆడియన్స్కి, మాస్ ఆడియన్స్కి అవి ఉండాలని పెట్టారా, లేదంటే మీకు స్టోరీ రివాల్వ్ చేయడానికి పెట్టారా? యాక్చువల్గా మీరు చూసిన సాంగ్లో అయితే మమ్మీ డాడీ గేమే ఉంటుంది అనమాట, కానీ ఇది సినిమా మొత్తం ఉండదు అనమాట. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ లైక్ వెన్ దే గో ఆన్ ఫర్ వెకేషన్ అండ్ దే షేర్ దట్ యునో ఇంటిమేట్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో అలా ఉంటుంది, కానీ సినిమా ఓవరాల్గా అయితే అది ఉండాలి కదా అని పెట్టలేదు. ఇట్స్ అ ప్రాపర్ రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్. ఇప్పుడు రియల్ లైఫ్లో ఒకటి గేమ్ జరిగితే, ఇందాక దయన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడుతాను, అంటే నాకు ఎవరో మాట్లాడమంటే మాట్లాడుతున్నా లేకపోతే అసలు ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. టాస్క్లు ఉంటాయి, సో ఆ ఫార్మాట్లో ఉంటుంది. ఐ జస్ట్ నో ఈట్ పోహా, యూ లుకింగ్ సో క్యూట్ నేహా. థ్యాంక్ యూ. సో మై క్వశ్చన్ ఈస్, మీరు ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు కంపేర్ టు 90 ml. సో ఎలా మీరు ఈ రోల్ని యాక్సెప్ట్ చేశారు? Because it was completely opposite which I have been doing so far. So it was very new, very, you know, raw character. So I wanted to do it, and as an actor you should of course explore everything. Yeah. Okay. All the best. Thank sir. You. Yes sir. Guruji, meeru Rana Naidu lo chesaru kada. Already. So next part 2 lo emaina continuation unda? Undi undi, continue avutundi and second season ippudu raabothundi. వెయిటింగ్. అండ్ ఇందులో కూడా మీరు సాంగ్ పాడే ప్లాట్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. థ్యాంక్ యూ. అది ఎన్ని టేక్లో చేశారు? ఒకటే అనుకున్నా కదా, ఎన్నిసార్లు చేశారు? వన్ టేక్ అండి. ఓకే. ప్రొడ్యూసర్ గారు నమస్తే. లాస్ట్ ఇయర్ నుంచి హెవీగా గేమ్ ఆన్ అని సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. అవును. అంటే మీరు రిలీజ్ చేయడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? నాకే కొంచెం టైం తక్కువ అయిపోయి అక్కడిక్కడ తిరిగేసి కొంచెం చాలా ఉన్నాయండి. సో అంటే అది నా పర్సనల్ మొత్తం బయటకు రావాల్సి వస్తుంది ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే. బేసిక్గా టైం సినిమా గురించి ఇక్కడ లేట్ కాలేదు, డిలే కాలేదు. పర్సనల్గా నేనే ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటా, అక్కడ హ్యాండిల్ చేసుకుంటా, కొంచెం అక్కడక్కడ ఇల్లు కూడా కొంచెం క్వాలిటీని ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని చెప్పడం వల్ల టైం టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పి అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్దామా అని చెప్పేసి అందుకే డిలే అయినండి. ఇప్పుడు సారీ, ఆ సోషల్ మీడియా అంటే నేను బాగా మార్కెటింగ్ అక్కడ చేస్తాను, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్లు. సో అట్లా పెట్టేసి ఉంటాను, ఎక్కడొక్కడ వచ్చి ఉంటుంది అది. అండ్ పెప్టూన చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓకే. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్,
సో అది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండే డేట్ అది. ఓకే, అప్పుడు అదే డేట్ ని మీరు రిలీజ్ చేస్తున్నారు కదా, ఆడియన్స్ ఆడియన్స్ ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నారా మీరు? ఇది స్టాండర్డ్ అయిపోయే సినిమా అండి అన్ని సినిమాల కంటే. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే వేరే సినిమాలు ఎన్ని వచ్చినా సరే మాకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అది ఏమంటారు లెక్క ఉండదు అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే స్టాండర్డ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వల్లనే రిలీజ్ చేసేస్తుంది. బేసిక్గా బ్లూ వేల్ సిమ్యులేటర్ అని ఒక సర్వైవల్ గేమ్ ఉంది. ఓకే, ఆ గేమ్కి ఈ గేమ్కి ఏమైనా ఇంటర్లింక్ ఉంది? ఏం లేదండి, అసలు ఆ సినిమా పేరు కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా. సారీ, నాకు కాదు అది గేమ్. అది గేమా? ఓకే, బ్లూ వేల్ గూగుల్ ఇట్ అండి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, that trailer Hello. Is promising and unique. Thank you. As well as your character role is also unique. Thank you. What kind of the roles you are interested in, and how difficult is it for you to get the roles of your choice? Could you please? See, agar main Tara ki baat karu to it's a very different character. Of course I was very nervous because I was like, you know, I have not done, you know, this kind of character before, so it was challenging. Of course I have done a lot of homework for this character, and the, you know, Tara's character is like mind blowing, so I was very impressed while hearing the story and the characterization. So it was of course very 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 challenging for me because I don't know pehle ki okay how to smoke and everything, so I had to do it for this film, and a lot of things which I have done for the very first time for this film only, so it was like a lifetime experience for me. So yeah about difficulty of the getting the desired roles. Difficult? See, as an actor, you have to be prepared for everything, okay, for every character, and you know, you are portraying some kisi ka kya bolte parakay pravesh life on screen. So I think as an actor you have to be ready for everything, and it's not like okay I want to do something like this only. Of course I am open for everything, every kind of character, and I am looking for heroine centric film right now, so I wanted to do like okay everything. Yeah future projects I am already doing in Hindi. Kaun sa naam? It's a web series and a lot more. చూసిన ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు. థాంక్ యూ. 90ml సినిమా చూసారా మీరు? లేదండి, చూడలేదు. చూడలేదా? ఓకే, తను చాలా క్యూట్ అండ్ బబ్లీ రోల్. తన పార్ట్స్ కొన్ని చూసాను, అందుకే అడుగుతున్నాను చూసారా ఆ సినిమా అని. తను చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంది ఆ సినిమాలో, ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. సో తననే చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది అంటే, అక్కడ ఉన్నట్టు అక్కడ చాలా కూల్ గా బబ్లీగా గర్ల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటది ఆ సినిమాలో, కానీ ఇక్కడ చూస్తే చాలా వయలెంట్ గా యాటిట్యూడ్ తో ఉంది కదా. సో తనని చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది చేసినప్పుడు? బేసిక్ గా తన పర్ఫార్మెన్స్ మేజర్ థింగ్ బేసిక్లీ, దాని తర్వాత తన లుక్స్ అవన్నీ. సో తను చూడటానికి బాగుంటది, పర్ఫామ్ చేయడానికి బాగుంటది, కాబట్టి ఏ క్యారెక్టర్ అయినా తను పుల్ ఆఫ్ చేయగలుగుతుంది అనే నమ్మకం. అంటే వర్క్ షాప్ ఏమైనా చేశారా? వర్క్ షాప్ చేసినప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ జీకే మీడియా, గణేష్ అన్న, కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మీకు ఫస్ట్ సినిమా ఇది? అవునండి. నార్మల్ గా అనుభవం ఉన్న నిర్మాతలకు కూడా కొంత బడ్జెట్ అనుకుంటే సినిమా అయిపోయేసరికి బడ్జెట్ ఎక్కువ అవ్వడం తక్కువ జరుగుతుంది. మీరు అనుకున్న బడ్జెట్ లోనే ఇంత క్వాలిటీ సినిమా తీసారా? బడ్జెట్ ఏమైనా పెరిగింది? అంటే డైరెక్టర్ కి ఒక విజన్ ఉండే అండి ఫస్ట్. సో పేపర్ వర్క్ ఎక్కువ చేశారు. పేపర్ వర్క్ ఎక్కువ చేసినప్పుడు అంటే నార్మల్ గా ఏదనుకున్నా కానీ 10% అటు ఇటు వెళ్ళిపోతుంది, అది నార్మలే ఏదైనా సరే. సో మాకు కూడా కొంచెం ఎక్కువైంది, బట్ ఎవరైతే ఎప్పుడైతే హోంవర్క్ అంత ముందే చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏది కావాలి అనేది, మన టైం లిమిటేషన్ ఎంత ఉన్నది అనేది, ఇంకా మాకు టైం కూడా చాలా మిగిలింది చెప్పాలంటే కొన్ని కొన్ని సినారీస్లో. సో దానివల్ల మాకు ఓవర్ బడ్జెట్స్ అట్లాంటివి ఏమి ఇష్యూస్ లేకుండా అండి, బట్ క్వాలిటీ అయితే మంచిగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ,
అంటే ఎట్లా ఇంపాక్ట్ అనేది అందుకే పెట్టాను నేను దాని మీద. మీ సపోర్ట్ అయితే ఉండాలండి. సి ఐఎమ్ నేను నేను ఒక నార్మల్ జనరల్ ఆడియన్స్. నేను ఈరోజు ప్రొడ్యూసర్ అయ్యానని అట్లా అని వేరేది ఏం లేదు. మీరు ఈ సినిమా మంచిగా ఉన్నది అని కాన్ఫిడెన్స్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ గేమ్ ఆన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఆర్ టీమ్. నన్ను అయితే చాలా గట్టి గుర్తు పెట్టుకోండి ప్లీజ్.